అటు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం నుంచి కొనసాగుతోంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. ఉదయం 10 గంటల వరకు అయితే 11% పోలింగ్ శాతం నమోదైంది. ఇక మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు అండ్ నల్గొండ టౌన్ నుంచి మా ప్రతినిధి రాము మనకు వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఎట్లా పోలింగ్ సరళి ఎట్లా సాగుతుంది, ఉదయం స్టార్ట్ అయినటువంటి పోలింగ్ సరళి ఎట్లా కొనసాగుతుంది, గ్రాడ్యుయేట్ ఎట్లా ఆసక్తి చూపిస్తున్నారో మా ప్రతినిధులు అందిస్తారు. ముందుగా రాము దగ్గర నుంచి సమాచారం తెలుసుకుందాం. రాము, ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్లో పట్టభద్రుల ఎట్లా కొనసాగుతుంది, వాళ్ళ ఉత్సాహం ఎట్లా కనపడుతుంది, ఓటింగ్ ఎట్లా వస్తున్నారు వాళ్ళు? రాజేష్, ఉదయం నుంచి కూడా చాలా మందకొడిగా పోలింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల వ్యవధిలో 11.34 మాత్రమే పోలింగ్ నమోదైందని కూడా ఎన్నికల అధికారులు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు కాస్త ఊపందుకుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఒడివిడిగా పోలింగ్ కేంద్రాల తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు వాతావరణం కూడా అనుకూలిస్తూ ఉంది. ఎండ వేడిమి లేదు. ఈరోజు చాలా చల్లగా ఉండడంతో ఓటర్లందరూ కూడా ఎలాంటి బడలిక లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఈ నియోజకవర్గం అంతా కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియగా మనకు చెప్పుకోవాలి. 12 జిల్లాలు, అదేవిధంగా 34 అసెంబ్లీ నియోజకవర్గం, 5 పార్లమెంటు స్థానాల పరిధిలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. మొత్తం 463,000 మంది ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకుంటున్నారు. ఇక ఈ సమయానికి దాదాపు 22% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో 88% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నటువంటి అంచనాల్లో వారందరూ కూడా ఉన్నారు. 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వారందరికీ కూడా ఎన్నికల సంఘం చెప్పినట్టుగా 12 రకాల ఐడెంటి కార్డులు ఎవరైతే ఉన్నాయో వాటిని చూసి అలో చేస్తూ ఉన్నారు. ఇక పోలింగ్ కేంద్రంలోకి ఏ ఒక్క వస్తువును కూడా అలో చేయట్లేదు. కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్తో మాత్రమే ఓటు వేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం విజయోత్సవం చూస్తాను, అందరూ కూడా టీనేజ్ ఓటర్లు. వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఇవంతా కూడా పూర్తి చేసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎన్నికల సంఘం చెప్పినట్టుగా ఎవరైనాకైనా అభ్యర్థికి ఓటు వేసేటువంటి అవకాశం ఇందులో ఉంది. ఒకే అభ్యర్థికి కాకుండా ప్రాధాన్యత క్రమంలో ఎన్నికల్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఓటేసేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది కాబట్టి ప్రాధాన్యత క్రమంలో వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంలో 25,000 ఓట్ల వరకు కూడా మురిగిపోయాయి. ఈసారి ఓట్లు మురిగిపోకుండా పకడ్బందీగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సంఖ్యల ప్రకారం 1, 2, 3 పద్ధతుల్లో ఎంతమందికైనా ఓటు వేయించినటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా బ్యానర్ల ద్వారా వారికి అవగాహన కల్పించారు కాబట్టి ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా తక్కువగా ఓట్లు మురిగిపోయే విధంగా, చాలా ఎక్కువ ఓట్లు వ్యాలిడ్ అయ్యే విధంగా కూడా పకడ్బందీగా కూడా చేశారు. ప్రస్తుతం కొద్దిమంది ఓటర్లు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు అమ్మా మీ పేరు? చాలా బాగుందండి. చాలా కూల్ గా ఉంది. అందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు మాత్రమే అవకాశం అండి, అందరికి లేదు ఓటు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మన కోసం పోరాడే వాళ్ళ కోసం అనుకుంటున్నాను. చాలా మంది ఓటుకు దూరంగా ఉంటున్నారండి, వాళ్ళకి ఏం చెప్తారు? వినియోగించుకోవడం చాలా మంచిది, మన కోసం మనం ఎన్నుకోవడం మన బాధ్యత. మేడం, మీ పేరు? ఒకటి వేస్తే మంచిది. ఓకే, ఓటర్లందరూ కూడా చాలా క్లారిటీగా మనకు కనపడతా ఉన్నారు. ఇక్కడికి వస్తే మనం బ్యానర్ కూడా చూస్తా ఉన్నాం, డూస్ అండ్ నాట్ డూస్. ఓటర్లందరూ కూడా కొద్దిమంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మా, ఒక నిమిషం. ఓటు హక్కు వినియోగించుకుని కూడా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ విజయోత్సవం చూస్తూ ఉన్నాం, కొన్ని ఎట్లా తప్పులు చేస్తే ఓటు మురిగిపోతుంది, ఎట్లా సవ్యంగా వేస్తే ఓటు అనేది చెల్లుబాటు అవుతుంది కూడా చాలా స్పష్టంగా బ్యానర్ల ద్వారా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. మీడియా సంబంధించి, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి కూడా భారీగానే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వాళ్ళు ఇస్తున్నటువంటి వయోలెట్ స్కెచ్తో మాత్రమే భారతీయ సంఖ్యల ప్రకారం 1, 2, 3 పద్ధతుల్లో ఓటేయాలి. కానీ ఎలాంటి పొరపాట్లు చేసినా, చిన్న మిస్టేక్ చేసినా కూడా ఓటు అనేది మురిగిపోతుందని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు వాళ్ళందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆరో అధికారిగా నల్గొండ జిల్లా
జిల్లా కలెక్టర్ హరిచంద్రం వివరిస్తూ ఉన్నారు. దాదాపు 12 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ అప్పటికప్పుడే పోలింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ను కూడా ఎప్పటికప్పుడు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం 4 గంటల వరకు ఇదే రకంగా పోలింగ్ అనేది కొనసాగుతుంది. గతంలో 5 లక్షల ఓట్లుంటే 3,33,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి 4,63,000 ఓట్లు ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల వరకు కూడా పోలయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. గతంలో 88% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా 80% మించే పోలింగ్ నమోదవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇదే రకంగా పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా సీల్ వేసి వాటన్నింటినీ కూడా జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండ జిల్లాకు తీసుకొస్తారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో వాటన్నింటినీ కూడా భద్రపరిచి వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఒక ఎత్తు అయితే కౌంటింగ్ అనేది అతి సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా మనం పరిగణించాలి. దాదాపు 4 రోజుల పాటు ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తున్నారు కాబట్టి ప్రాధాన్యత క్రమంలోనే ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి చాలా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా చెప్తా ఉన్నారు. అందుకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 5 రోజుల పాటు లెక్కించారు. ఈసారి కూడా దాదాపు 4 రోజుల పాటు కూడా కౌంటింగ్ ఉందని కూడా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఒకరికి స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలవలేదు. అనివార్యంగా 2 ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ వస్తూ ఉన్నారు. గతంలో ఎన్నికైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా విజయం సాధించారు.